ఇలా చెయ్యి అని ఎవరు డిమాండ్ చేయలేదు ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చెయ్యండి అని చెప్పి ఎవరో కోరలేదు కానీ ప్రజల కష్టాలు చూసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం రేషన్ సరుకులు డోర్ డెలివరీ ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ట్రక్కులు కొనుగోలు చేశారు ఒక సిబ్బందిని ఏర్పాటు చేశారు ఒక్కొక్క ట్రక్కుకి నెలకి 21,000 రూపాయలు ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంత జరిగినా సరే యదారాజ తదాస్థితి అన్నట్టుగా పరిస్థితి ఎందుకంటే చూసాం అక్కడ చాలా వరకు చూస్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడో చోట ఎక్కువ పట్టణాల్లో చూసుకుంటుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంది రేషన్ డిపోల మీద ఉండే క్యూ ఇప్పుడు ఈ వెహికల్ మీద ఉంటుంది తప్ప అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు అంటే వీధిలోకి వెహికల్ వచ్చిందని కానీ వెళ్లే ముందు సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయి క్యూ కట్టేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ ఒక వాలంటీర్ కూర్చొని ఆ హెల్పర్ ఎవరైతే ఉంటారో ఆ వెహికల్లో వాళ్ళు వచ్చి వన్ బై వన్ వాళ్ళతో వేలుముద్ర వేయించుకోవడం ఫింగర్ ప్రింట్ వేయించుకోవడం రేషన్ ఇచ్చాడు అంటే ఇంకా తేడా ఏముంది ఇంకా కొత్తగా దీనికోసం మళ్ళీ అంతమంది సిబ్బంది ఎందుకు అన్ని వాహనాలు ఎందుకు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు ఇదే ప్రధానంగా ప్రస్తావిస్తుంది ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ ఆదేశాలు అయితే ఇచ్చారు తాజాగా అధికారులకు జిల్లా కలెక్టర్లు కూడా ఇమీడియట్గా ఈ ఆదేశాలు ఇవ్వడం క్రింది స్థాయిలో సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పడం రెవెన్యూ అధికారులకి ఇక్కడి నుంచి రోడ్డు మీద బండి ఆపి రోడ్డు మీద నిలబెట్టి రేషన్ సరుకులు ఇవ్వద్దు ఖచ్చితంగా డోర్ డెలివరీ చేయాల్సిందే ఎవరి ఎవరింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళకి డోర్ డెలివరీ చేయాల్సిందే రేషన్ సరుకులు అంతే తప్ప రోడ్డు మీద ఎక్కడో బండి ఆపేసి క్యూ లైన్లు పెట్టేసి అయితే ఇవ్వద్దు దానివల్ల ఇంకా పాతదానికి దీనికి మధ్యలో షాపు పోయి బండి వచ్చింది తప్ప అంతకు మించి తేడా ఏం లేదన్నట్టు ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నారు దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక్కడ నుంచి అంటే ఎక్కువ పల్లెటూర్లలో ఒక రకంగా ఇటు ఇది ప్రశాంతంగానే సాగుతుంది ఎందుకంటే తక్కువ ఇల్లులు ఉన్న ప్రాంతంలో అయితే పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే సరుకులు తీసుకున్నారు కానీ పట్టణాల్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇంటి ముందుకు వాహనం వచ్చే వరకు వెయిట్ చేయలేకపోవడం కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ ఇంటి వరకు వాహనం వెళ్ళేలాగా దారి లేకపోవడం అంటే చిన్న చిన్న ఇరుకు సందులు ఇరుకు గల్లీల్లో ఏంటంటే అంతవరకు వెహికల్ వెళ్ళలేకపోవడంతో వీధి చివరిని ఆపడం ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ వచ్చి లైన్లో పెట్టి తీసుకోమన్నాం ఈ పరిస్థితి ఉండకూడదు వెళ్ళే ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి అనేదే ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 29,783 రేషన్ షాపులు ఉంటే పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా 7,246 రేషన్ షాపులు ఉన్నాయి ప్రస్తుతం ఈ వీటన్నింటికి ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ అయితే జరుగుతోంది అది ముందు అనుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే అనుకుని ఏ ఉద్దేశంతో అయితే ఈ వాహనాలను తీసుకొచ్చారో అదే ఉద్దేశంతో పూర్తిగా అమలు చేయాలి అన్నట్టుగా ప్రభుత్వం క్లియర్ కట్ ఆదేశాలు అయితే జారీ చేసింది అధికారులకు ఇక నుంచి రోడ్డు మీద ఈ రేషన్ వాహనం అనేది నిలబెట్టే అక్కడ క్యూలు కట్టి చేయకూడదు అనేది మరి దీన్ని పాటిస్తారా ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి